ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కరీంనగర్ ప్రెస్ క్లబ్లో సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్ని రకాల ఉద్యమాలు జరిగినాయో ఆ ఉద్యమాల సందర్భంగా ఆర్టీసీకి నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏంది? అధికారులు ఉన్నాడంటే పంటితో పీడుతా అన్నవి, ఇవాళ ప్రైవేటీకరణ దిశగా ఎలా మాట్లాడతావో నీ విజయనే వదిలేదు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక పట్ల నిరంకుశ వైఖరి విరనాడి ఈరోజు ఆర్టీసీ జేఏసీని మొత్తాన్ని చర్చలు పిలవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో ఉపాధ్యాయ సంఘాలతోటి, కార్మిక సంఘాలతోటి, విద్యార్థి సంఘాలతోటి, యువజన సంఘాలతోటి, ప్రజా సంఘాలతోటి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రధాన ఉద్దేశం ఆర్టీసీ డిపో దగ్గర ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ 15వ తారీఖు నాడు భారీ ధర్నా పెట్టాలని చెప్పేసి నిర్ణయం చేసినాం. ఈ ధర్నాడు కూడా అందరూ జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీ కార్మికుల యొక్క డిమాండ్లు, 26 రకాల డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలి. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన రాయితీలు దాదాపు 2300 కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వాలి. పిఎఫ్ డబ్బులు, ఇట్లాంటి అన్ని రకాల డబ్బులు వీళ్ళు వెంటనే ఇస్తే ఈరోజు నష్టాలు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం బుద్ధిపూర్వకంగానే కార్పొరేట్ చేయాలని చెప్పేసి, ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఈరోజు అధ్యాపేశలు మంచి ఇదంతా చేస్తున్నది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఆర్టీసీ జేఏసీ వద్ద చర్చలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.